దేవుని వాక్యం చదువుతున్నాం. As human beings, we have one characteristic that is true of all people of all religions. మానవ మాత్రులంగా అన్ని మతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలకు ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఉంది. And in that respect, we are like animals. ఆ విషయంలో మనం జంతువుల మాదిరిగా జంతువులను పోలి ఉంటున్నాం. And you know what that is? We always like to receive. అదేమిటంటే ఎప్పుడు కూడా మనమే పొందుతూ ఉండాలి, మనకే కావాలి అనేది. జీసస్ సెడ్ ఇట్ ఇస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. యేసు ప్రభువు ఏమన్నారంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యత అన్నారు. యానిమల్స్ డోంట్ నో హౌ టు గివ్. ఈ జంతువులకి ఎట్లా ఇవ్వాలో తెలియదు. టూ డాగ్స్ విల్ ఫైట్ ఓవర్ వన్ బోన్. చూడండి, ఒక్క ఎముకుంటే దానికోసం రెండు కుక్కలు పోట్లాడుకుంటూ ఉంటాయి. అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో ఫైట్ లైక్ దాట్. మనుషులు కూడా అట్లానే పోట్లాడుతూ ఉంటారు. బికాస్ we think maximum blessing is if we get something. Endukante edo oka daanni pondatollone adhikamaina aashirvadam undani manu anukuntu untam. When we are born again, manu tirigi janminchinappudu Jesus has come to change our nature. Yesu Christ prabhuaru mana swabhavanne maarchiveyadaniki vachinaru. And one area where our nature has to change is that we believe now it is more blessed to give than to receive. ganaka mana swabhavamu maarchabadavalsinatundi oka prantham emitante manu nerchukovalsindi puchukunte kante ichuta dhanyata anedi manu nerchukovali anna swabhavam. Believers have not learned that lesson. adi aneka mandi vishwasulu inka ee paathanni nerchukoledu. And that is why they don't get the blessing. adu koriki vaalaku aashirvadalu dorakatledu. It is more blessed to give than to receive. puchukunte kante pondatam kante ivvatam chaala dhanyata. That means when you receive you get a little bit of blessing. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా పొందావు అనుకోండి నీకు కొంత ఆశీర్వాదం ఉంటుంది. బట్ ఇఫ్ యూ లెర్న్ టు గివ్ యూ గెట్ మోర్ బ్లెస్సింగ్. అయితే నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే దానిలో అధికమైన ఆశీర్వాదం ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ఎ లిటిల్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ కీప్ ఆన్ రిసీవింగ్. అంటే నీ జీవితంలో కేవలం ఏదో కొంచెం పాటి ఆశీర్వాదమే చాలు అనుకుంటే మీరు ఎట్లా పొందుతూ. ఇఫ్ యూ వాంట్ మోర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు లెర్న్ టు గివ్. మీ జీవితంలో అధికమైన ఆశీర్వాదం కావాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి. అండ్ వెన్ వీ లెర్న్ టు గివ్ then we are not like the animals. మరి ఇవ్వటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో ఇంకప్పుడు జంతువులను పోలి ఉండం. The Bible says God so loved the world that he gave. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను తద్వారా ఆయన తన కుమారుని ఇచ్చాడు. He gave his son. తన కుమారుని ఇచ్చాడు. That is God's nature. అది దేవుని స్వభావం. God's nature is always to give and give and give. దేవుని స్వభావం ఎల్లప్పుడూ కూడా ఇవ్వటం ఇవ్వటం ఇవ్వటం. Now many of us say we have got divine nature. మనలో అనేక మంది నాకు దైవ స్వభావం ఉందని చెప్తాం. బట్ ఇఫ్ వీ హావ్ డివైన్ నేచర్ వీ విల్ గివ్. అయితే దైవ స్వభావం ఉంటే మనం ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. అండ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ అస్ టు గివ్, ఇచ్చేది మనకు నేర్పించడానికి గాడ్ టెల్స్ అస్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడం గురించి ప్రభు మనకు చెప్తున్నారు. నౌ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిపింగ్ గాడ్ అండ్ రిసీవింగ్ హిస్ మెసేజ్ ఇన్ అ మీటింగ్. మరి దేవుని ఆరాధించడం అనేటటువంటిది భేదంగా ఉంటుంది. ఒక కూటంలో వర్తమానం పొందడం అనేది వేరే రకంగా ఉంటుంది. వి ఆల్ లైక్ టు గో టు ఎ మీటింగ్ వేర్ వి కెన్ రిసీవ్ గాడ్స్ వర్డ్. మనందరం కూడా దేవుని వాక్యాన్ని పొందడానికి కూటాలకు వెళ్తాం. వెన్ యు రిసీవ్ గాడ్స్ వర్డ్ ఆర్ యు బ్లెస్డ్? దేవుని వాక్యాన్ని మనం పొందినప్పుడు ఆశీర్వాదం పొందుతాం కదా. ఆఫ్ కోర్స్. అవును, నిజమే. వి హావ్ రిసీవ్డ్ గాడ్స్ వర్డ్ ఇన్ దీస్ డేస్ అండ్ వి హావ్ టు సే గాడ్ హస్ బ్లెస్డ్ అస్. మరి దినాల్లో దేవుని వాక్యాన్ని మనం పొందుతూ వస్తున్నాం, దేవుడు మనల్ని దీవిస్తున్నాడని మనం చెప్తాం. నౌ డు యు వాంట్ టు బి మోర్ బ్లెస్డ్? అయితే ఇప్పుడు మీరు ఇంకా అధికమైన ఆశీర్వాదం పొందగోరుతున్నారా? దెన్ రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ యాక్ట్స్ 20:35. అప్పుడు అపొస్తలుల కార్యములో 20:35 ఉన్నటువంటి వాక్యాన్ని చూడాలి. ఇట్ ఇస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. సో వెన్ వి వర్షిప్ గాడ్ we get more than when we receive God's word. కానీ దేవుని వాక్యాన్ని పొందేదానికి, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి పొందేదానికంటే ప్రభుని ఆరాధించుటలో అధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చుటలో ఆశీర్వాదాన్ని పొందుతాం. People who keep on receiving the word of God and never worship God, they are very poor people. మరి ప్రజలు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పొందుతూ ఉన్నారు కానీ దేవుని ఆరాధించుట నేర్చుకోవట్లేదు, వాళ్ళు నిజంగా ధనులైనటువంటి ప్రజలు కాదు. We must learn how to give to God the glory due unto his name. దేవుని నామానికి చెందవలసినటువంటి మహిమ ఆయనకి ఎట్లా ఇవ్వాలో అనేది మనం నేర్చుకోవాలి. In our church we spend a lot of time worshiping God on Sunday morning. మా సంఘంలో ఆదివారం ఉదయాన్నే ప్రభువుని ఆరాధించడంలో చాలా సమయం గడుపుతాము. Some people come to the church and they say, oh, let's finish with all this and let's now listen to the word of God. కొంతమంది వచ్చి అంటారు, ఈ తొందరగా ముగించండి, దేవుని వాక్యాన్ని విందాం అంటారు. They don't understand. అంటే ఆరాధన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఐ నో సమ్ టైమ్స్ ఇన్ అవర్ మీటింగ్స్, నాకు తెలుసు మా కూటాల్లో కొన్నిసార్లు వి స్పెండ్ 1 అవర్ వర్షిపింగ్ గాడ్
దేవుని ఆరాధించడంలో గంట సమయం గడుపుతాం. అండ్ I am ready to close the meeting and go home because we have already been so blessed. మేము ఇప్పటికే ఎంతో ఆశీర్వాదం పొందాను గాక కూటాన్ని ముగించేసి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాను. Because if we really worship in spirit and in truth, there's a tremendous blessing in it. ఎందుకంటే నిజంగా మనం ప్రభువును ఆరాధిస్తే, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తే దానిలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. A lot of people do not know how to worship in spirit and in truth. అనేక మంది ప్రజలకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే because they are so used to receiving. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పొందటానికి అలవాటు పడ్డారు. They want to get gifts from other people. వేరే వాళ్ళు వాళ్ళకి బహుమతి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. They want to get gifts from God. దేవుని దగ్గర నుంచి బహుమతులు కావాలని కోరుకుంటారు. We keep on getting, 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 getting. దానికి ఎంతసేపు పొందటం పొందటం పొందటం. And we're not blessed. మనం ఆశీర్వాదం పొందట్లేదు. I want to encourage all of you, not just in the meeting, but learn to become a worshipper. గనక మీకు మిమ్మల్ని ప్రోత్సహించుకోరేది ఏమిటంటే, ఏదో కూటాల్లో మనం పొందటమే కాదు ప్రభువుని ఆరాధించేది మనం నేర్చుకోవాలి. I don't worship God only in the meeting. I worship many times on my own when I am in my house. నేను ఏదో కూటంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుని ఆరాధించను. అనేక పర్యాయములు రకరకాలుగా మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రభుని ఆరాధిస్తాను. In the middle of the night when I wake up. మధ్యరాత్రిలో నాకు మెలకు వచ్చినప్పుడు. I don't want to be a preacher first. I want to be a worshipper. నాకు అసలు మొట్టమొదటి బోధకుడిగా ఉంటే ఇష్టం లేదు, ఆరాధించేవాడిగా ఉంటేనే నాకు ఇష్టం. And I would much rather be a worshipper of God than a preacher any day. గనక ఎప్పుడైనా ఏ రోజైనా బోధించేవానికంటే ఆరాధించేవానిగానే నేను ఉండాలని కోరుకుంటున్నాను. When I was a young Christian, the Lord taught me how to worship him. నేను యవనస్తుడైనటువంటి క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఎట్లా ఆరాధించాలో ప్రభు నాకు నేర్పించాడు. That is why God has blessed my life tremendously, I can say. అది కొరకే నేను చెప్పగలను, ప్రభు నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా దీవించారు. Not through preaching but through worship. బోధించడం ద్వారా కాదు, ఆరాధించడం ద్వారా. Not by just listening to the messages. ఏదో వర్తమానాలు వినడం ద్వారా కాదు. But by giving to God. దేవునికి which is precious. దేవునికి ప్రశస్తమైనది, విలువైన దాన్ని ప్రభుకి ఇవ్వడం ద్వారా. What does God want from us? మన దగ్గర నుంచి దేవుడు కోరేది ఏంటి? It's not money first. మొట్టమొదటి ఆయన కోరేది డబ్బు కాదు. God has got all the money in the world. He created all the money in the world. లోకంలో ఉన్న డబ్బంతా ఆయనదే, డబ్బంతా సృష్టించింది ఆయనే. You think your 10 paise or 500 rupees or 10,000 rupees means nothing to God. మీకేదో 10 paisalu లేకుంటే 500 rupayalu 10,000 rupayalu అది అసలు దేవుని దృష్టిలో ఏమీ లేనట్టే ఉంటుంది. There's something more important than that God wants from us. దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది దేవుని దగ్గర నుంచి కోరుతున్నాడు. That is the devotion and love of our heart. మన హృదయంలో నుంచి వచ్చేటటువంటి భక్తి ప్రేమ. And if you don't give him that, అది మీరు గనక ఆయనకి ఇవ్వకపోతే, you will never understand the real blessedness of the Christian life. మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడూ గ్రహించలేదన్నమాట. Here in Luke chapter 7, ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయంలో, we read of two people. ఇద్దరు వ్యక్తుల గురించి చదువుతున్నా. One was a very great scholar in the Bible. ఒక వ్యక్తి బైబిల్ బాగా తెలిసినటువంటి నిపుణుడు. He was a man who would preach in the synagogue. He was highly respected as an elder in the synagogue. ఒక సమాజ మందిరాల్లో ఆయన బోధ చేస్తున్నాడు, సమాజ మందిరాల్లో ప్రజలు ఆయన ఎంతో గౌరవిస్తున్నారు. And he was a very rich man. చాలా ధనవంతుడు కూడా. You read about him in Luke 7:36. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఆయన గురించి మనం చదువుతాం. He invited Jesus for a grand dinner in his house. ఆయన యేసుక్రీస్తు ప్రభువనే వాళ్ళ ఇంట్లో మహా గొప్ప విందు చేసి దానికి ప్రభువని పిలిచాడు. His name was Simon the Pharisee. ఆయన పేరు పరిసయుడైనటువంటి సీమోను. He was a very respected man, great preacher, everything. మరి చాలా మర్యాద పొందినటువంటి వాడు, గొప్ప బోధకుడు, అందరూ కూడా ఆయన ఎంతో ప్రసిద్ధి చేస్తున్నారు. Highly respected in the city. పట్టణంలో అనేకులు ఆయన గౌరవిస్తున్నారు. But spiritually he was a very poor man. అయితే ఆత్మీయంగా అతడు ఎంతో పేదవాడిగా ఉన్నాడు. Because even though he invited Jesus for a great dinner, he did not know how to worship Jesus. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువనే భోజనానికి పెద్ద విందుకు పిలిచినప్పటికీ ఆయన ఎట్లా ఆరాధించాలో ఆయనకు తెలియలేదు. But then in the same city there was another woman. అదే పట్టణంలో మరి ఒక స్త్రీ ఉంది. She was not a respected woman. ఆమె ప్రజలు ఆమెని గౌరవించిన వ్యక్తి కాదు. She was a prostitute. ఆమె వ్యభిచారం చేసేవాడు. She had the worst name in the city. అసలు పట్టణంలో ఆమెకు చాలా చెడ్డ పేరు ఉంది. If Simon was the biggest man in the city, this woman was the last person in the city. ఒకవేళ సీమోను ఆ పట్టణంలో చాలా గొప్ప పెద్ద హెచ్చైన స్థాయిలో ఉన్నట్టయితే ఈ స్త్రీ అధోస్థితిలో ఉంది. బట్ దిస్ ఉమెన్ న్యూ సంథింగ్ విచ్ దిస్ గ్రేట్ మ్యాన్ సైమన్ డిడ్ నాట్ నో. ఈ గొప్ప వ్యక్తిగా పరిగణింపబడే సీమోను ఎరగనటువంటి ఒక గొప్ప సంగతి ఈ స్త్రీ తెలుసుకునేది. షీ న్యూ హౌ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో ఎరిగి ఉండింది. ఈవెన్ దో షీ వాజ్ అ వెరీ పూర్ ఉమెన్. ఆమె ఎంతో పేదరాలైనప్పటికీ. షీ హాడ్ సచ్ అ బ్యాడ్ నేమ్ బికాజ్ షీ హాడ్ లివ్డ్ ఇన్ సిన్ ఆల్ హర్ లైఫ్. ఆమె తన జీవితం అంతా పాపంలో జీవించినందు వల్ల ఆమెకు ఎంతో చెడ్డ పేరు ఉంది పట్టణంలో. ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ 37, దేర్ వాజ్ అ ఉమెన్ ఇన్ ద సిటీ హూ వాజ్ అ సిన్నర్.
37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. నౌ ఎవ్రీబడి ఇస్ అ సిన్నర్. వాట్ ఇస్ యు సేయింగ్? దేర్ వాస్ అ వుమన్ హు వాస్ అ సిన్నర్. గనక ప్రతి వాళ్ళు పాపం చేసినటువంటి వాళ్ళే పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇస్ దేర్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ హూ ఇస్ నాట్ అ సిన్నర్? ఈ లోకంలో పాపం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Why does it say there was a woman in the city who was a sinner? అయితే మరి ఈవిడి గురించి ఏదో పట్టణంలో పాపాత్మురాలైన స్త్రీ ఉందని ఎందుకు చెప్తున్నారు? Isn't it enough to say there was a woman in the city? ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉందని చెప్తే చాలు కదా? No, it says there's a woman in the city who was a sinner. లేదు, ఈ పట్టణంలో పాపాత్మురాలైన స్త్రీ ఉందని చెప్తున్నారు. The meaning is that she was the worst sinner in that city. దాని అర్థం ఏంటంటే ఆ పట్టణంలో చాలా భయంకరమైనటువంటి పాపంలో నివసిస్తుంది. Everybody knew she was a sinner. ప్రతి వాళ్ళకి తెలుసు ఆమె పాపి అని. When you say there's a woman in Kakinada who is a sinner, you know what that means. మరి కాకినాడలో ఉన్నటువంటి ఒక స్త్రీ చాలా పాపాత్మురాలంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసు. యు నో హౌ షీ ఇస్ లివింగ్, ఎట్లా జీవిస్తుందో. బట్ కానీ షీ రిపెంటెడ్, ఆమె పశ్చాత్తాపడింది. జీసస్ లవ్ సచ్ పీపుల్. యేసు ప్రభువు అటువంటి వాళ్ళని ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ ఆల్ ద ప్రాస్టిట్యూట్స్ అండ్ వికెడ్ విమెన్ ఇన్ కాకినాడ ఆల్సో. కాకినాడలో కూడా ఉన్నటువంటి చెడ్డ స్త్రీలను, వ్యభిచారం చేసే స్త్రీలను కూడా ప్రభు ప్రేమిస్తున్నారు. హి వాంట్స్ టు సేవ్ దెం ఫ్రమ్ దేర్ సిన్. వాళ్ళ పాపం నుండి ప్రభు వారిని రక్షించు కోరుతున్నాడు. అండ్ జీసస్ లవ్ దిస్ పూర్ ఉమెన్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ పేదవాళ్ళని ప్రేమించాడు. I don't know where it happened, but she got converted. ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం మారు మనసు పొందింది. మేబీ షీ హర్డ్ జీసస్ ఆన్ ద స్ట్రీట్స్. ఒకవేళ వీధుల్లో ఎవరన్నా ప్రకటిస్తున్నప్పుడు విన్నదేమో తెలియదు. Nobody cared for her. అయితే ఈమెను గురించి ఎవరు పట్టించుకోలేదు. In the synagogue, they will not even allow her to come inside to the back row. ఆ సమాజ మందిరంలో వెనక ఉన్న గదిలో కూడా ఆవిడ రానివ్వరు. From the gate itself, though, people will drive them away. గేట్ దగ్గర నుంచి ఆవిడ బయటికి తరిమేస్తారు. She had a longing for God, but nobody to help her. అయితే దేవుని గురించినటువంటి కోరిక ఆమె హృదయంలో ఉంది, కానీ ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. All the great preachers in the city had no time for her. మరి పట్టణంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప బోధకులందరూ ఆవిడ గురించి పట్టించుకునే సమయమే వాళ్ళకి లేదు. But Jesus cared for such people. అటువంటి ప్రజల గురించి యేసు ప్రభువారు ఎంతో భద్రత వహించారు. And Jesus preached a message of comfort and salvation. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణ గురించి, రక్షణ గురించి ఆయన బోధించారు. And all her sins were forgiven. ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. So many sins. అనేకమైన పాపం. She had committed more sins than Simon. సీమోను కంటే అధికమైన పాపాలు ఏమి చేశారు. She was the worst in the city. ఆ పట్టణంలో ఎంతో చెడ్డ స్త్రీ. And she was a poor woman. Ave pedaral. And she was so thankful to Jesus that Jesus had forgiven all her sins. Aithe Yesu Prabhu tara paapulannitni kshaminchaaru ganaka prabhuni entho krutajnyaraliga undi. She did not have to live that wicked life anymore. Inka ye maatramo aa yokka chatta jeevithamlo jeevinchukodaniki ishtam ledu. And that she could be a new person now. Aa ippudu nootana vyaktiga undali. And live without all those sinful things. Inka paapa sambandhamaina sangathi lekunda jeevinchali. And she had only a little bit of money which she had earned with all her sinful life. Tara paapa jeevitham dwara chesinatundi sampadinchinatundi koddi paati dabbu tan daggara undindi. And she wanted to show her love for Jesus Christ. Yesu Christu prabhu nimittame tana premanu vyakta parchalani korindi. And her gratitude to Jesus for forgiving her sin. Yesu Christu prabhu tana paapalu kshaminchaaru ganaka tana krutajnyata chupinchukovalanukundi. So she was thinking, how shall I go and show my gratitude to Jesus? Aalochistu undindi Yesu prabhu ariki na krutajnyatalanu etla chellinchukovalani. Shall I go and say thank you with words? Nenu ellukunna maatalato prabhu niku vandanalu ani chepthe chala. That is easy. అది చాలా సులువే. ఇట్స్ వెరీ ఈజీ టు సే థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ పీపుల్ సే థ్యాంక్ యూ, డోంట్ ఈవెన్ మీన్ ఇట్. మరి కొంత చాలా మంది వందనాలు వందనాలు అంటే దాని అర్థం కూడా తెలియకుండా. Then she thought, I must take some expensive gift for him. అప్పుడు ఆమె అనుకుంది, నేను కొంచెం ఖరీదైనటువంటి బహుమానం వాడు తీసుకెళ్తానని. What is use buying rich clothes for him? He will not wear rich clothes. ఏదో మంచి మంచి ఖరీదైన బట్టలు యేసు ప్రభువారు కొనుక్కెళ్తే సుఖం ఏంటి? ఆయన అంత ఖరీదైన బట్టలు వేసుకోరాయన. I can't make a big feast because I got such a small little hut. I cannot invite anybody here. నాకు నా ఇల్లు చూస్తే చాలా చిన్న గుడిసే కనుక నేను పెద్ద భోజనం చేసి విందు చేసి పిలవలేను, ఆయన రాలేరు అక్కడికి. Then she thought of an idea. అగనక ఆమెకు ఒక తలంపు వచ్చింది. She thought she will go into the market and buy the most expensive perfume. ఆమె అనుకుంది, నేను బజారులోకి వెళ్లి చాలా ఖరీదైనటువంటి ఈ సువాసన కలిగేటటువంటి అత్తరు కొంటాను. సీ పర్ఫ్యూమ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అత్తరు చాలా ఖరీదుగా ఉంటుంది. స్మాల్ బాటిల్ విల్ కాస్ట్ సో మచ్ మనీ. చిన్న సీసాలో ఉన్న అత్తరు దాని చాలా డబ్బు వెల ఉంటుంది. షీ థాట్, హౌ మచ్ మస్ట్ షీ స్పెండ్. గనక ఆమె ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు. అండ్ షీ డిసైడెడ్ టు స్పెండ్ ఆల్ దట్ షీ ఎర్న్డ్. తను సంపాదించింది అంతా ఖర్చు పెట్టాలనుకుంది. అండ్ ఇన్ అనదర్ ప్లేస్ ఇట్ సేస్ ఇట్ కాస్ట్ 300 denarii. మరి కొన్ని చోట్ల రాయబడింది 300 దెనారాలు దాని విలువని. 1 denarii was the వర్కింగ్ సాలరీ ఫర్ వన్ డే. మరి ఒక దేనారం అంటే ఒక రోజంతా పని చేస్తే కష్టపడితే వచ్చే జీతం. సో 300 denarii మీన్స్ ఇట్ ఈస్ వన్ ఇయర్ సాలరీ ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ ఆల్ ద హాలిడే. 300 denarii అంటే మధ్యలో సెలవు రోజులన్నీ తీసేస్తే 300 రోజులు కష్టపడి పనిచేసినట్టు. ఇట్ సేస్ హియర్ దట్ షీ బ్రాట్ వర్స్ 37 దిస్ అలబాస్టర్ వైల్ ఆఫ్ పర్ఫ్యూమ్ అండ్ పోర్డ్ ఇట్ అట్ జీసస్ ఫీట్. ఇక్కడ 37వ వచనంలో రాయబడింది, ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి అండ్
ఇఫ్ యు వాంట్ టు నో హౌ మచ్ ఇట్ కాస్ట్, మీరు అది ఎంత ఖరీదో మీరు తెలుసుకోవాలని కోరితే, యు టెల్ మీ హౌ మచ్ మనీ డు యు ఎర్న్ ఇన్ వన్ ఇయర్, ఒక సంవత్సరం పాటు మీరు పనిచేసి కష్టపడి పనిచేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో చెప్పండి. వాట్ ఈస్ యువర్ మంత్లీ సాలరీ, మీ నెల జీతం ఎంత? యు నో యువర్ మంత్లీ సాలరీ, మీ నెల జీతం ఎంత మీకు తెలిసిన? ఆర్ యువర్ హస్బెండ్స్ మంత్లీ సాలరీ, లేకుంటే నీ భర్తకు నెలకి ఎంత జీతం వస్తుందో తెలిసిన? యు మల్టిప్లై దాట్ బై 12, యు గెట్ ఎ ఇయర్ సాలరీ, దాన్ని 12 పెట్టి గుణిస్తే సంవత్సరానికి ఎంత వస్తుందో డబ్బు తెలుస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ విల్ స్పెండ్ వన్ ఇయర్ సాలరీ టు గో అండ్ బై ఎ పర్ఫ్యూమ్ బాటిల్ and break it at the feet of Jesus? Meelo entha mandi oka samvatsaram jeetam koda betti dani teeskelli oka attara sisa konukochi prabhu vaari paadala daggara dani pagalagottaru. One day salary and all we'll readily spend. Oka roju jeetam ante andaru chaala mandi munduku vastaru ivvaru. If you are really spiritual, maybe one week's salary. Oka vela nijanga meeru aathmeeyanga unnatayite oka vaaram rojulu jeetam anukondi. But one year's salary, oka samvatsaram jeetama? To take all that and pour it at the feet of Jesus like a waste, idantha pattigalli Christu prabhu var paadamul daggara edo vyadham chesinattuga paarapoyadam. That is why Judas Iscariot said this is a waste, we could have taken this and given the money to the poor. Andukorake Iscariot yuda annadu idantha vyadhaparustunnaru, idu pattigalli pedavaaliki ichunte baagundedi annadu. Jesus said, don't trouble this woman. Yesu prabhu annaru eemini thondara pettaddu, she has done a good thing, aame manchi kaaryam chesindi. She has anointed me for the burial, ఆమె నా యొక్క భూస్థాపన్యమైతే నన్ను అభిషేకించింది. యు నో దట్ షీ వాస్ ది ఓన్లీ వుమన్ హూ గాట్ ఎ ఛాన్స్ టు అనాయింట్ జీసస్ బాడీ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని అభిషేకించడానికి తరుణం దొరికింది ఒక స్త్రీకే తెలిసిన మీకు. ఆఫ్టర్ ద బెరియల్ ద విమెన్ వెంట్ టు అనాయింట్ ద బాడీ, దే ఫౌండ్ హి హస్ ఆల్రెడీ రిజన్, దే కుడ్ నాట్ అనాయింట్ ద బాడీ. మరి సమాధి అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు వారిని అభిషేకించడానికి స్త్రీలు వెళ్ళారు, అప్పటికి ఆయన లేచిపోయాడు. Nobody could anoint the body of Jesus. ఎవరు కూడా క్రీస్తు ప్రభు వారి శరీరాన్ని అభిషేకించలేదు. Except this woman who did it before the burial. ఈ స్త్రీ మాత్రమే అంటే సమాధికి ముందే అభిషేకించేసింది. That teaches us something. అది మనకి ఏదో గొప్ప పాఠం నేర్పిస్తుంది. If you want to do something for Jesus, do it now. If you wait till later, you won't get the chance. యేసు క్రీస్తు ప్రభు వారికి ఏదైనా చేయాలని అనుకుంటే ఇప్పుడే చెయ్యి, నేను తర్వాత చేస్తానులే అనుకుంటే ఇంకా తర్వాత అనేది రాదు ఇంకా. There were other women who said, yes, after he dies, we'll anoint him. కొంతమంది ఇతర స్త్రీలు అనుకున్నారు, ఆయన చనిపోయిన తర్వాత మేము ఆయన అభిషేకిస్తాంలే. One day they went to the tomb to anoint him, they found he has risen. మరి అభిషేకించడానికి వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు, ఆయన అక్కడ లేడు, లేచిపోయాడు. But this woman who did it before, she got a chance to anoint his body for the burial. ఈ స్త్రీ ముందుగానే ఇది చేసింది గనక సమాధి భూస్థాపన నిమిత్తమే అభిషేకించిన తరుణం ఆవిడకి దొరికింది. He gave everything. అన్ని సమస్తం ఆయన ఆవిడిచ్చింది. And then we read. అప్పుడు చదువుతున్నాం చూడండి. Simon said, how can this man, verse 39, be a prophet? Because if he's a prophet, he'll know what type of woman this is who is pouring this ointment at his feet. 39వ వచనంలో ఆయన పిలిచిన పరిసయ్యుడు చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాస్ ఎ లా, పాత నిబంధనలో ఒక ధర్మశాస్త్రం ఉండింది. ఇన్ ది బుక్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండము వేర్ చాప్టర్ 23, 23వ అధ్యాయం అండ్ వర్స్ 18, 18వ వచనం. డ్యూట్రానమీ 23 వర్స్ 18, ద్వితీయోపదేశ కాండము 23:18. హియర్ ఇట్ సేస్, ఇక్కడ ఈ రీతిగా చెప్పబడింది, దట్ ది ఇన్కమ్ దట్ ఎ హార్లట్ ఎర్న్స్ ఫ్రమ్ హర్ working as a prostitute, she must not bring into the house of God, because this is an abomination to God. Yavaraina gaani vyabhacharam chesi sampadinchinatvanti sommo devuni mandiramlo teesukoni raakoddu endukante adi devuni drushtiki heyamain. That was a law, Deuteronomy 23:18. Dvitiyopadeshikaranam 23 adhyayam 18th vachanam prakaranga ee neemamu dharmashastra neemam. Simon was a great scholar. Mari Simonu goppa praveenudu, vakyalu telisinavadu. He says I know what Deuteronomy 23 says. Manaku ayana annadu dvitiyopadeshikaranam 23:18 lo unna sangathi naaku telisinu. This woman is a prostitute. Aithe ee stree emo vyabhacharam chese stree. She has spent all her money buying this perfume. Mari tana dabbanta kuda ee attaru kondani kharchu pettindi. First of all, Jesus should not receive it. Mottamottiga asalu Yesu prabhu dinni angikarinchakoddu. If Jesus is a prophet, he'll do what it says in Deuteronomy 23. యేసు క్రీస్తు ప్రభువార నిజంగా ప్రవక్త అయినట్టయితే ద్వితీయోపదేశం 23 లో ఉన్న సంగతి ఆయన తెలిసి ఉండాలి. Secondly, he will not allow such a woman to touch his feet. రెండవది అసలు ఇట్లాంటి స్త్రీ వచ్చి తన పాదాలను పట్టుకోవడానికి ఆయన అనుమతించకూడదు. They were always criticizing Jesus for breaking some Old Testament law. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏదో పాత్రల బంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందువల్ల తప్పు పట్టుకోవాలని చూస్తుండేవారు. He is breaking the Sabbath.
ఆయన సబ్బాతు దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు. He is not washing his hands properly. లేకుంటే చేతులు సరిగ్గా కడుక్కోవట్లేదు. Or he is plucking some grain on the Sabbath day, his disciples. లేకుంటే ఆయన శిష్యులు సబ్బాతు దినాన్ని వెన్నులు తుంచుకుని తింటున్నారు. And here he is receiving this offering from a prostitute. ఇక్కడ చూస్తే ఇవిడు పరిపూర్తి చేసేటటువంటి వ్యభిచార స్త్రీ దగ్గర నుంచి అంగీకరిస్తున్నాడు. But Jesus loved people. అయితే యేసు ప్రభు ప్రజలను ప్రేమించాడు. He did not put rules on people. ఆ ప్రజల మీద నియమాలు పెట్టలేదని. He saw people's hearts. ప్రజల యొక్క హృదయాలను ఆయన చూశాడు. Simon could not read people's heart. అయితే సీమోను ప్రజల హృదయాన్ని చూడలేకపోయాడు. So then Jesus told Simon a story. అందుకొరకే సీమోనుతో యేసు ప్రభు కథ చెప్పారు. He said, I've got something to tell you. సీమోను నీతో ఒక విషయం చెప్పాలన్నారు. He said, there was a certain money lender, verse 41, who had two debtors. ఆయన అంటున్నాడు 41వ వచనంలో అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండేది. One owed 500 denarii and the other is 50 denarii. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండేది. See, 500 denarii is nearly 2 years salary. చూడండి 500 దేనారాలు అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల జీతం. You think how much you earn in 2 years. 2 సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదిస్తారో ఆలోచించండి. And imagine if you have a debt like that. ఊహించండి మీకు అంత అప్పు ఉంది అనుకోండి. When can you clear it? ఎప్పుడు తీరుస్తారు ఇదంతా? 2 years salary, how can you clear as a debt? 2 సంవత్సరాల జీతం మీకు అప్పులా ఉంటే దాన్ని ఎప్పుడు తీర్చుకుంటూ వస్తారు? The other man had only 2 months salary. ఇంకొక ఆయనకి 2 నెలల జీతమే అప్పుడు. 2 months salary, it's okay, we can spend some time and clear it. 2 నెలల జీతం అంటే ఏదో రకంగా మనం కొంచెం కష్టపడి దాన్ని తీర్చుకోవచ్చు. But both of them could not clear that debt. అయితే వాళ్ళిద్దరూ కూడా అప్పు తీర్చలేకపోయారు. One owed 50, the other owed 500. ఒక ఆయన 50 అచ్చి ఉన్నాడు, ఇంకొక ఆయన 500 అచ్చి ఉన్నాడు. So they came to the money lender and said, please have mercy on us, we cannot clear this debt. కనుక ఎవరి దగ్గర అయితే అప్పు పుచ్చుకున్నారో ఆయన దగ్గరికి వచ్చి అయ్యా క్షమించండి అప్పు తీర్చలేకపోతున్నాం మేమని వాళ్ళిద్దరు అడిగారు. It says in verse 42, he grace, he said, okay, forgiven. అయితే 42వ వచనంలో సరే మంచిదని ఇద్దరిని ఆయన క్షమించేశాడు. The other man who owed 2 years salary, he said, okay, you're also forgiven. 2 సంవత్సరాల జీతం అంత డబ్బు అచ్చి ఉన్న ఆయన కూడా నువ్వు క్షమించేశాను నిన్న. Then Jesus said, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, verse 42, 42, which of them will love this money lender more? కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగినాం. Now normally we don't love money lenders. సాధారణంగా అప్పిచ్చే వాళ్ళని మనం ప్రేమిస్తామా? But here these people started loving the money lender. అయితే ఇక్కడ అప్పిచ్చే ఆయన కూడా ప్రేమించడం ఆరంభించారు. Which loved him more? ఎవరు ఇతన్ని ఎక్కువగా ప్రేమించారు? You know the answer? జవాబు తెలుసిన? Who? ఎవరు? The one who was forgiven more. ఎవరినైతే ఎక్కువ క్షమించాడో ఆ వ్యక్తి ఎక్కువ ప్రేమిస్తాడు. Simon said that the one who was forgiven more will naturally love more. కనుక సీమోన్ అన్నాడు ఎవరినైతే ఎక్కువ క్షమించాడో అతనే ఎక్కువ ప్రేమిస్తాడు. Oh, Jesus said that is correct. యేసు ప్రభు అన్నారు సరిగా చెప్పారు. Now he says these two debtors are you and this woman. ఇప్పుడు అంటున్నాడు ఈ ఇద్దరు రుణస్థులు ఎవరంటే నువ్వు ఒక రుణస్థుడివి ఈ స్త్రీ ఒక రుణస్థురాలు. Now we can find out who loves more. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో నువ్వు కనుగొచ్చు. He says I came to your house. అన్నాడు నేను ఇంటికి వచ్చాను. I was walking on the dirty streets with my chappals. నేను చెప్పులు వేసుకుని ఆ మురికి వీధుల్లో తిరుగుతూ వచ్చాను. In every house it is the custom for somebody to wash the feet when they come in. ప్రతి ఇంట్లోను కూడా ఎవరైనా బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం అనేది అలవాటు. That was a custom in every Jewish house. ఆ యూదుల యొక్క ఆచారం అది తప్పనిసరిగా పాటించవలసింది. They didn't wear shoes those days, they wore chappals. ఆ దినాల్లో ఇలా బూట్లు వేసుకోలేదు, చెప్పులు వేసుకుని తిరిగేవారు. The feet get dirty. దానికి ఈ పాదాలన్నీ మురికైపోతాయి. And he said, I came to your house, you never gave me even water to wash my feet. ఆయన అన్నాడు సీమోను నీ ఇంటికి వచ్చాను నా కాళ్ళు కడుక్కోవడం నువ్వు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. Because you don't love. ఎందుకంటే నువ్వు ప్రేమించట్లేదు. You called me for a grand dinner. ఏదో పెద్ద విందు కోసం పిలిచేవారని. But you don't even have some water to wash my feet. అయితే నా కాళ్ళు కడుక్కోవడం నీళ్లు కూడా నువ్వు ఇవ్వలేదు. But what you did not do. అయితే నువ్వేం చేయలేదో. See, this woman did it. ఈ స్త్రీ చేసింది చూడు. She came here. ఆమె ఇక్కడికి వచ్చింది. She saw my feet dirty. నా పాదాలు ఎంతో మురికిగా ఉంటాం చూసింది. And she wept and wept and wept and wept because her sins were forgiven. ఆమె పాపాలు క్షమించబడ్డాయి గనక ఏడ్చి ఏడ్చి ఏడ్చి. And she wiped my feet with her tears. తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది. And used her hair, because nobody will give her any cloth, used her hair to wipe the feet. ఇంకా తుడుచుకోవడానికి ఎవరు అక్కడ బట్ట ఇచ్చే వాళ్ళు లేరు కనుక తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. Because she is such a sinful woman, they won't even allow her to touch any cloth in the house. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు గనక ఇంట్లో ఉన్న బట్టలు కూడా ఎవరు ఈవిని ముట్టుకోనివ్వరు. She was despised by everybody. ప్రతి వాళ్ళు కూడా ఈవిని తృణీకరించారు. I think even the disciples of Jesus may have despised her. నేను అనుకుంటాను క్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఈవిని తృణీకరించుండొచ్చు. But she wiped it with her hair. అయితే తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. And then he said. తర్వాత ఆయన అంటున్నారు. When I came to your house, you did not embrace me. నేను ఇంటికి వచ్చినప్పుడు నిన్ను నీవు నన్ను కౌలించుకోలేదు. You just told me to sit down. ఏదో వచ్చి కూర్చోమన్నావు. But see what this woman did. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందో చూడు. She is a woman, she cannot embrace me. ఆమె స్త్రీ గనక వచ్చి నన్ను కౌలించుకోలేదు. But she has been kissing my feet. అయితే నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. And pouring the ointment on my feet.
నా పాదముల మీద అత్తరు పూస్తూ వచ్చింది. యూ డిడ్ నాట్ పుట్ ఎనీ ఆయింట్మెంట్ ఆన్ మై హెడ్ నా తల మీద నువ్వు ఏ తైలంతో అభిషేకించలేదు. బికాజ్ యూ హావ్ నాట్ బీన్ ఫర్గివెన్ మచ్ ఎందుకంటే నువ్వు అధికంగా క్షమించబడలేదు. బట్ దిస్ వుమన్ షీ హాస్ బీన్ ఫర్గివెన్ సో మచ్ అయితే ఈ స్త్రీ ఎంతగానో క్షమాపణ పొందింది. దట్ షీ ఇస్ వైపింగ్ మై ఫీట్ పోరింగ్ ద పర్ఫ్యూమ్స్ షీ స్పెంట్ ఆల్ హర్ మనీ టు వర్షిప్ మీ తద్వారా నా పాదములంతా తుడిచి అత్తరు పూసి నా పాదాలు అభిషేకిస్తూ నన్ను ఆరాధిస్తుంది. So Jesus said in verse 47. 47వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు, her sins which have been many have been forgiven. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. She loved much. ఆమె నన్ను అధికంగా ప్రేమిస్తుంది. But the one who is forgiven little loves little. కొంచెము ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పాను. So who is going to worship Jesus the most this morning? ఈ ఉదయ కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని అధికంగా ఆరాధించే వాళ్ళు ఎవరు? We are many of us sitting here. ఇక్కడ మనలో చాలా మంది కూర్చున్నాం. ఇక్కడ some are like Simon. కొంతమంది సీమోను మాదిరిగా ఉన్నారు. Yeah, they feel I've been forgiven but not so much. ఏదో నేను క్షమాపణ పొందాను అనుకుంటున్నాను కానీ ఏదో పెద్ద క్షమాపణ కాదు ఇది అనుకుంటున్నారు. Maybe 50 60 sins I've done. ఏదో నేను ఒక 50 60 పాపాలు చేస్తుంటాను. Jesus forgiven me. యేసు ప్రభువు నన్ను క్షమించాడు. There are other people sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఇతరులు who feel Lord my sins are even over my head, I don't even know how many there are. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభువా నా పాపములు నా తల కంటే మించిపోయాయి, నా ఎన్నో కూడా నేను లెక్కపెట్టలేను. I cannot, I have stopped counting. అన్ని పాపాలు ఉన్నాయి అసలు నేను లెక్కపెట్టలేనని పాపాలు. Lakhs and crores of sin. లక్షలు లక్షలు కోట్లు కోట్లు పాపాలు ఉన్నాయి. How can I show my gratitude? ఎట్లా నేను నా కృతజ్ఞత చూపించగలను? Not only in this meeting ee kootamlone maatrame kaadu but all my life naa jeevitham anta I will be a worshipper. Nenu ninnu aaradhinche vyaktiga untanu. I have been a believer for 43 years 43 samvatsaral nunchi nenu viswasiga unnanu. But I'll tell you my testimony today ee roju naa saakshyam cheptanu that I know Jesus has forgiven me much. Yesu Christ prabhu nannu vistaranga kshaminchadu namuthunnanu. All my life I will never forget how much Jesus forgave me. Aayi nannu entaga kshaminchadu naa jeevithakalam anta eppudu marchukolenu. So I will worship him all my life. నేను నా జీవితకాలం అంతా నేను ఆయన ఆరాధిస్తాను. Even if I one day comes I can't preach, it's all right. ఒక దినం వస్తుంది నేను బోధించలేకపోవచ్చు, సరే పర్వాలేదు. I once told the Lord like this. ఒకసారి నేను ప్రభుతో ఇట్లా చెప్పాను. I said, Lord, I don't want to preach. ప్రభువా నేను బోధించాలని కోరడం లేదు. It's not a big thing for me. నాకు ఇదేదో పెద్ద గొప్ప సంగతి కాదు. I don't even want to travel here and there. ఇక్కడ అక్కడ ప్రయాణం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. If one day you paralyze me and I have to lie down in the bed. ఒకవేళ నాకు ఏదైనా పక్షవాతం లాంటిది వచ్చి నేను పడక మీద పడిపోతే. And my voice goes and I cannot speak. ఒకవేళ నా స్వరం పోతుంది నేను మాట్లాడలేను. I will still be a very happy person. అయినప్పటికీ నేను చాలా సంతోషంగా ఉంటాను. Because I will lie down in my bed and I will worship you day and night. ఎందుకంటే నేను అట్లా నా పడక మీద పడుకొని రాత్రి పగళ్ళు నేను అట్లా ఆరాధిస్తూ ఉంటాను. That is the main thing I want to do. అదే నేను చేయగోరేటటువంటి ప్రాముఖ్యమైన. Because when I go to heaven, that is what I'm going to do for all eternity. ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నిత్యత్వానికి ఇదే చేయాలని అంటున్నాను. I'm not going to preach in heaven. There's no preaching there. పరలోకంలోకి వెళ్ళని బోధ చేయని అక్కడ బోధించే వాళ్ళు ఉండరు. There's no prayer meetings in heaven. అక్కడ పరలోకంలో ప్రార్థనా కూటాలు ఉండవు. There's no giving the gospel in heaven. పరలోకంలో సువార్త చెప్పేది ఉండదు. No tracts, no preaching, nothing. పత్రికలు ఇవ్వటం కానీ బోధ చేయటం కానీ. Prayer meeting. ఏ ప్రార్థన కూడా ఉండదు. What are we going to do in heaven? పరలోకంలో ఏం చేయాలంటున్నాం? We are going to worship the Lord. మనం ప్రభువుని ఆరాధించాలంటున్నాం. For all eternity. నిత్యత్వానికి కూడా. And I am going to enjoy that much more than preaching and praying and everything. మరి నేను బోధించేదానికంటే ప్రార్థించేదానికంటే దాన్ని ఎక్కువ అనుభవించినట్టు. Because I have already started enjoying it here on this earth. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే దాన్ని అనుభవించడం ఆరంభించాను. Have you started enjoying that? మీరు దాన్ని ఆనందించడం ప్రారంభించారా? You know, when I worship God, I'm not asking him for anything. నేను ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు నేను ఏమీ ఆయన అడగట్లేదు. When this woman poured out the ointment at Jesus' feet, ee stree vachi yesu prabhu var paadamul meeda attara poosinappudu what did she want? Emti avukoledu. She said, I want nothing. Naake avakkaledu. Supposing Jesus asked, okay, you're spending all this money on me, what do you want? Oka vela yesu prabhu var adigaru ankonde entha dabbu kharchu pettavu kada amma em kavalu anukuntunnavu na lekadu. Lord, I don't want anything. Avantundi prabhu naake avakkaledu. I am only thankful. Nenu ento krutajnulu. I only want to thank you, that's all. Neeku krutajnulu vandanalu cheppal anukuntunnanu ante. I mean, you are so poor, you're living in a hut. Don't you want at least a better house? మరి నువ్వు ఎంతో పేదరాలివి, ఎక్కడో గుడిసెలో జీవిస్తున్నా, కనీసం నీకు మంచి ఇల్లు కూడా అక్కర్లేదా? Small hut is enough for me. ఓ ప్రభు నాకు అక్కర్లేదు చిన్న గుడిసె. I want to worship you. I don't want anything. నేను నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను అంతే, నాకు ఏం అక్కర్లేదు. I want to ask you an honest question. యథార్థంగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. How many of you have come this morning to say, Lord, I don't want anything from you? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది చెప్పారు, ప్రభువా నీ దగ్గర నుంచి నాకు ఏమీ అక్కర్లేదు.
I have only come to give you the worship of my heart. నా హృదయంలో నుంచి ఆరాధన నీకు అర్పించడానికి నేను వస్తున్నా. I have come to give you this morning, not to get. I have got enough in my life. నా జీవితంలో నాకు ఉన్నదంతా చాలు. నీ దగ్గర నుంచి పొందడానికి రాలేదు, నీకు ఇవ్వడానికే వచ్చాను. You know, everywhere I have gone, I have seen believers make this mistake. నేను వెళ్ళిన ప్రతి చోట చూస్తున్నాను విశ్వాసులు ఈ పొరపాటు చేస్తున్నారు. Even in my own church, I have tried for so many years, but I have not succeeded with everybody. మా సంఘంలో కూడా నేను ఎంతగానో అక్కడ ఉన్న వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు పూర్తిగా I tell people on Sunday morning, ఆదివారం ఉదయాన్నే ప్రజలతో చెప్తాను. I say whole week we are asking God for 101 things. వారం అంతా కూడా 100 సంగతులు అడుగుతూ వస్తున్నాం. We are asking. ఎంతసేపు అడగటం. Lord bless me, help my children in their examination. ప్రభువా నా పిల్లలకు పరీక్షల్లో సహాయం చేయి. And please heal me. వాళ్ళని స్వస్థపరచు. Please do this and please do that. And God does many things also. ఇట్లా దేవుడు ఏదో చేస్తున్నాడు కూడా. Okay, now I say, సరే ఇప్పుడు అంటున్నాను, at least for half an hour can you stop asking? కనీసం ఒక అరగంట సేపు ఇవన్నీ అడగటం మానేస్తారా? Don't ask for anything. ఏం అడగొద్దు. Don't even ask God to bless you. మిమ్మల్ని దీవించమని కూడా అడగొద్దు. In the middle of all worship, somebody will ask God for something. ఇంత ఆరాధనలో కూడా మధ్యలో ఎవరు ప్రార్థన చేసి ప్రభు నాకు ఏదో కావాలి. We are such animals. చూడు ఇట్లా జంతువుల మాదిరిగా ఉంటున్నాం. We are such selfish people. ఎంతో స్వార్థపూరితమైన ప్రజలుగా ఉంటున్నాం. That even when we come to give something to God, from there we'll take something and we want to take it. దేవునికి ఏదో ఇవ్వడానికి వచ్చి కూడా దాంట్లో ఏదో తీసుకుని జేబులో వేసుకోవాలనుకుంటున్నా. In my life, I have found very few people who know how to give to God. నా జీవితం అంతట్లో కూడా నేను చూసాను కొద్ది మంది ప్రజలే దేవునికి ఎట్లా ఇవ్వాలో నేర్చుకున్న వాళ్ళు. Who know how to worship God and give and say, Lord, I don't want anything. దేవుణ్ణి ఆరాధించి దేవునికి ఇచ్చి ప్రభు నాకు ఇంకేం అక్కర్లేదు అనేవాళ్ళు. Simon maybe wanted some honor or something like that I called Jesus to my house. ఒక వేళ సీమోనికి ఏదో గొప్ప పేరు గొప్ప ఘనత వాళ్ళని వీళ్ళు చెప్పుకోవాలి, యేసు ప్రభు నేను ఇంటికి పిలిచాను ఇట్లా చెప్పుకోవాలనుకున్నాడు. What did this woman want? అది ఈ స్త్రీ కోరిందేంటి? She first of all had no honor. మొట్టమొదటిగా ఘనత లేదు. And she knew if she goes to this house they'll all criticize her. ఆమె తెలుసు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఆమెను విమర్శిస్తారని. She said, I don't want anything. ఆమంటుంది నాకేం అక్కర్లేదు. I only want to give. నేను ఇది ఇవ్వాలని కోరుతున్నాను. Because God has already given me so much. దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు. I want to ask you another thing. ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని. Is there anybody sitting here who can say God has not given you much? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా గానీ దేవుడు మీకు అధికంగా ఇవ్వలేదని మీరు అంటున్నారా? He has forgiven you much. ఆయన అధికంగా మిమ్మల్ని ప్రేమించాడు. He has given you much. ఆయన మీకు అధికంగా ఇచ్చాడు. Now what are you coming here for? ఎందుకోసం వస్తున్నారు ఇక్కడికి? To get some more. ఇంకా ఎక్కువ కావాలనా? Supposing that is a very generous man in the city. ఒకవేళ పట్టణంలో చాలా ఉదార స్వభావుడు గాని ఉన్నాడు అనుకోండి. And every month he is giving you 5,000 rupees. ప్రతి నెల మీకు మిమ్మల్ని పిలిచి 5,000 రూపాయలు. 5,000 rupees. He is such a rich man. He gives you. ఎంతో ధనవంతుడు. 5,000 ఇస్తూనే వస్తున్నాడు. And he has given you for many years. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాడు. And you got many lakhs from him. ఆయన ఎన్నో లక్షల కొలది డబ్బు ఉంది. And you go to him one day. ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్తారు. Yeah, what do you want? ఏం కావాలి నీకు అంటాడు. Can you give me some more? ఇంకా కొంచెం ఇస్తారా? What shameless people we are. ఎంత సిగ్గులేని వాడు మనం. Can't you at least go one day to him and say, today I don't want anything, I just want to give you thanks. కనీసం ఒక్క రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోజు నాకు ఏం వద్దు మీకు వందనాలు చెప్పడానికి వచ్చానని చెప్పేది ఉందా? We are such evil people. అటువంటి దుష్ట స్వభావం కలిగిన వాళ్ళం. We don't know how to give thanks to God. దేవునికి ఎట్లా వందనాలు చెల్లించాలో తెలియదు. Even when we come to give thanks, two words will be thanks and then 80% of the prayer will, Lord, please do me this, do me that, do the other thing. వందనాలు చెల్లించడానికి వచ్చినప్పటికి రెండు మాటలే వందనాలు చెల్లించేవే, మిగతాది 180% మళ్ళీ ఇది కావాలి అది కావాలి అది కావాలి అడుగుతుంటాం. I want to say, my brothers and sisters, that is the reason why we are so poor spiritually. ప్రియమైన సహోదరులారా సహోదరులారా నేను చెప్పకూడేది ఏమిటంటే ఆ కారణాన్ని బట్టే మనం ఆత్మీయంగా ఎంతో పేదలంగా ఉంటున్నాం. When we learn to give to God, దేవునికి ఇచ్చేది మనం నేర్చుకున్నప్పుడు, the worship and praise that is due unto his name, ఈ ఆరాధన స్తుతి ఆయన నామమునకు చెందవలసిందే. Our heart opens up to God. అప్పుడు మన హృదయం దేవుని విషయమే తెరవబడుతుంది. When we are receiving, our heart is so narrow. మనం పొందేంత వరకు కూడా మన యొక్క హృదయం అంతా సంకుచితంగా చిన్నదిగా ఉంటుంది. When we learn to worship, our heart becomes wide. మనం ప్రభువును ఆరాధించి నేర్చుకున్నప్పుడు మన హృదయం తెరవబడి పెద్దదిగా విశాలంగా ఉంటుంది. Heart becomes wide, we get more blessing from God than when our heart is narrow. మన హృదయం సంకుచితంగా ఉన్న దానికంటే విశాలంగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు అధికంగా మనం పొందుతాం. So let us learn this morning a lesson from this sinful woman. ఈ పాపాత్మురాలి జీవితాన్ని ఒక పాఠం నేర్చుకుందాం. We all know the Bible better than her. ఆమె కంటే మనందరికి బైబిల్ బాగా తెలుసు. But she knew how to worship God better than all of us. అయితే మనందరికంటే ప్రభుని ఎట్లా ఆరాధించాలో ఆమె శ్రేష్టంగా తెలుసుకుంది. How many of us have spent 2 years salary to go and pour it out at Jesus' feet? యేసు ప్రభు వారి పాదముల దగ్గర కుమ్మరించడానికి ఎంతమంది 2 సంవత్సరాల జీతం ఖర్చు పెట్టారు? See, we can learn something from her. ఈ జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు పాఠాలు. She took everything she had. ఆమె కలిగినదంతా తీసుకెళ్ళింది.
ద సినగాగ్ విల్ నాట్ రిసీవ్ ఇట్ బికాస్ దే సే డ్యూట్రానమీ 23 సారీ యూ కెనాట్ గివ్ ద మనీ హియర్ కనుక సమాజ మందిరం ఆమెను చేర్చుకోలేదు ఎందుకంటే ద్వితీయోపదేశ గణం 23 అధ్యాయం ప్రకారం నువ్వు రాకూడదు ఇక్కడ అంటున్నా బట్ జీసస్ సా హర్ హార్ట్ అయితే యేసు ప్రభువు షీ డజంట్ హావ్ ఎనీ అదర్ మనీ ఆమెకు వేరే ఇతర డబ్బు లేదు ఓన్లీ మనీ షీ హాస్ ఇస్ హౌ షీ విచ్ షీ గాట్ విత్ హర్ సిన్ఫుల్ లైఫ్ ఆమె యొక్క పాప సంబంధమైన జీవితం ద్వారా పొందిన డబ్బాలు తీసుకొచ్చింది వి హావ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు కీప్ ఆల్ దీస్ పీపుల్ అవే అయితే ఈ ప్రజలందరినీ మనం దూరంగా ఉంచడానికి రకరకాల నియమాలు ఉల్లంఘనలు పెట్టుకుంటున్నాం వి ఆర్ సచ్ ఫిల్తీ సిన్నర్స్ అండ్ వి ట్రై టు కీప్ ఫిల్తీ సిన్నర్స్ మనం దుర్మార్గులైనటువంటి పాపులంగా ఉండి దుర్మార్గుల పాపులు దూరం పెడుతున్నాం జీసస్ వాస్ ద హోలీ సన్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిసీవ్ దెం యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు వాళ్ళని అంగీకరించాడు హీ కుడ్ రిసీవ్ ఈవెన్ దిస్ ఆఫరింగ్ ఈ యొక్క అర్పణను కూడా ఆయన అంగీకరించాడు హీ యాక్సెప్టెడ్ ఇట్ దాన్ని అంగీకరించాడు ఐ వాంట్ టు సే టు యు దానికి ఇప్పుడు మీకు చెప్పకూడదు ఏమంటే ఈవెన్ ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ వీక్ మీ యొక్క మాటలు ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు ఈవెన్ అదర్ పీపుల్ లైక్ సైమన్ క్రిటిసైజ్ యు లేకుంటే సీమోనుల వలె కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నా గానీ జీసస్ విల్ రిసీవ్ what you give from your heart మీ హృదయంలో నుంచి ఏమి ఇస్తున్నారో యేసు ప్రభువు దాన్ని అంగీకరిస్తాడు I want to encourage you to learn to give to God words of thanks and gratitude మరి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించేటటువంటి మాటలు గాని ఇవ్వడం ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలని మేము ప్రోత్సహించుకుంటున్నాం the angels do in heaven పరలోకంలో దూతలు అదే చేస్తున్నారు they say holy 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 the whole earth is full of his glory వాళ్ళు అంటారు పరిశుద్ధుడు 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 సర్వభూమి అని పరిశుద్ధతో నిండి they are not preaching there వాళ్ళు అక్కడ ఏం బోధించట్లేదు దే ఆర్ వర్షిపింగ్ వాళ్ళు ఆరాధిస్తున్నారు దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వర్క్ వి కెన్ డు ఆన్ ఎర్త్ భూమి మీద మనం చేయగలిగే మహా గొప్ప పని ఇదే సీ జాన్ చాప్టర్ 4 యోహాన్ సువార్త 4 వచనం అనదర్ వెరీ సిన్ఫుల్ వుమన్ నౌ వాట్ విల్ యు ప్రీచ్ టు సచ్ ఎ వుమన్ అటువంటి స్త్రీకి మీరు ఏం బోధిస్తారు వాట్ ఇస్ ద సబ్జెక్ట్ సపోజింగ్ యు హావ్ టు గివ్ ఎ సర్మన్ టు సచ్ ఎ వుమన్ అటువంటి స్త్రీకి మీరు ప్రసంగం చేయాలనుకోండి ఏ అంశం మీద మాట్లాడతారు వి ఆర్ ఆల్ హోలీ పీపుల్ వాట్ విల్ వి ప్రీచ్ టు సచ్ ఎ వుమన్ మనందరం చాలా పరిశుద్ధులం అట్లాంటి స్త్రీతో ఏంటి బోధించేది వి విల్ ప్రీచ్ ఆన్ డివోర్స్ అండ్ రీమ్యారేజ్ వాట్ ఇస్ ద సబ్జెక్ట్ విడాకులు ఇవ్వడం గురించి తిరిగి పెళ్లి చేసుకోవడం అనే అంశం గురించి ఆవిడతో మాట్లాడతాం బట్ యు నో వాట్ జీసస్ ప్రీచ్డ్ అది యేసు ప్రభువు ఏం బోధించాడు తెలుసా హి ప్రీచ్డ్ ఆన్ వర్షిప్ టు దిస్ వుమన్ ఆరాధన గురించి ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఐ ప్రైజ్ ద లార్డ్ ఫర్ సచ్ ఎ సేవియర్ అటువంటి రక్షకుని గురించి ప్రభువు స్తుతిస్తున్నాడు హి లవ్స్ సిన్ఫుల్ పీపుల్ ఆయన పాపాత్ములను ప్రేమిస్తున్నాడు హి డిడ్ నాట్ కమ్ టు కాల్ హోలీ పీపుల్ హి కేమ్ టు కాల్ సిన్ఫుల్ పీపుల్ ఆయన పరిశుద్ధులను పిలవడానికి రాలేదు పాపాత్ములను పిలవడానికి వచ్చాడు హి టోల్డ్ ఆల్ ద హోలీ పీపుల్ టు గెట్ అవే మరి పరిశుద్ధులందరిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని హి సెడ్ యు సిన్ఫుల్ పీపుల్ కమ్ పాపాత్ములను రమ్మని పిలిచాడు హి వాస్ ఆల్వేస్ లైక్ దట్ ఆయన ఎప్పుడు కూడా అట్లా ఉన్నాడు టుడేస్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ లైక్ దట్ మరి ఇదినప్పు క్రైస్తవులు అట్లా లేరు వి ఆల్ థింక్ వి ఆర్ సో హోలీ మనందరం ఏదో చాలా పెద్ద పరిశుద్ధులు అనుకుంటాం వి డోంట్ హావ్ టైం ఫర్ ద పూర్ సిన్నర్స్ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో ఉన్నటువంటి పేదవాళ్ళైన పాపాత్ములు గురించి సమయమే లేదు దట్ షోస్ వి ఆర్ నాట్ లైక్ జీసస్ అదేం చూపిస్తుంది అంటే మన యేసు ప్రభు అలాంటి కాదు అవర్ చర్చెస్ ఆర్ నాట్ లైక్ జీసస్ మన సంఘాలు యేసు ప్రభువును పోలి లేవు వి డోంట్ హావ్ కన్వర్టెడ్ prostitutes and drug addicts in our church because we are not like Jesus mari yokka sanghallo aneka mandi vyabacharam chese streelu padupurthi galigetattuandi vaalu maaripoyaru yesu prabhu lem manam we have got all the holy big society people maru anta edo pedda parishuddhulu ga unnadu pedda pedda samajamlo attaslo unna vaalu we are not like Jesus our churches are not like Jesus yesu prabhu vaale manam lemo mana sanghallo lemo because we got so many rules edigadi edenno rules niyamalu pettukunaru who are sinful people who made a mess of their life we can't help them pedavallu ainaatundi paapaatmulu ainaatundi manushulu jeevithamlo ento kalavaramlo unnaru vaalaki sahayam cheyalepothu what will you do with a woman who comes to this church who's got already had divorced 5 husbands now living with somebody who is not even her husband ఎవరన్నా ఒక స్త్రీ ఇప్పటికే ఐదుగురు భర్తలకి విడాకులు ఇచ్చేసి ఇంకో ఆరు వ్యక్తితో వివాహం లేకుండా జీవిస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు మీరు కెన్ గాడ్ యూజ్ సచ్ ఎ వుమన్ అటువంటి స్త్రీని దేవుడు ఉపయోగిస్తాడా వి రీడ్ దట్ గాడ్ యూజ్ దిస్ వుమన్ టు బ్రింగ్ ఎ రివైవల్ ఇన్ దట్ హోల్ సిటీ ఆఫ్ సమేరియా విత్ దీస్ 12 డిసైపుల్స్ కుడ్ నాట్ డు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో ఈ 12 మంది శిష్యులు చేయిన పని మొత్తం సమరయలో గొప్ప ఉద్యమం తీసుకురావడానికి ఈ స్త్రీనే దేవుడు వాడుకున్నాడు 12 డిసైపుల్స్ సెడ్ లార్డ్ బ్రింగ్ ఫైర్ ఆన్ ది సిటీ ఆఫ్ సమేరియా అండ్ డిస్ట్రాయ్ ది హోల్ సిటీ ఈ 12 మంది శిష్యులు అన్నారు ప్రభా ఈ సమరయ మీద ఆకాశం నుంచి అగ్ని కురిపించి పట్టణాన్ని నాశనం చేసామన్నారు జీసస్ సెడ్ నో యేసు ప్రభువు కాదు వి విల్ సేవ్ దిస్ సిటీ ఈ పట్టణాన్ని రక్షిస్తాం యు ఫెలోస్ కెనాట్ సేవ్ ది సిటీ బికాజ్ యు ఓన్లీ వాంట్ జడ్జ్మెంట్ ఏ మీకు తీర్పే కావాలి గనక ఈ పట్టణాన్ని రక్షించలేరు I will save the city through a woman. Oka stree dwara ee patnaanni rakshistaru. A woman? You mean God is going to use a woman to preach? Yenti bodhinchadaniki devudu oka stree ni upayoginchukuntadu. Yes. Avunu. And a sinful woman. Papatpuralaina stree avunu. Woman who had 5 husbands. Aiduguru bhartulu unnatundi stree. I tell you these are the people whom God is going to use in the last days also. Ee chivara dinallo kuda etlanti prajalane devudu upayoginchukoni antunnadu. And these are the ones to whom Jesus will teach about worship. ఈ ఆరాధన గురించి ఎటువంటి వాళ్ళకే దేవుడు నేర్పిస్తున్నాడు జాన్ చాప్టర్ 4 యోహాన్ సువార్త 4 వచనం హి సెడ్ టు దిస్ వుమన్ ఈ స్త్రీతో ఆయన చెప్పారు ఓకే ఆల్ రైట్ యు హాడ్ సో మెనీ హస్బెండ్స్ నెవర్ మైండ్ ఇట్స్ ఆల్ రైట్ సరే నీకు ఎంతో మంది భర్తలు ఉన్నారు ఫర్ ఆల్ యువర్ సిన్స్ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు పాపాలన్నిటి విషయంలో బట్ నౌ లెట్ మీ టెల్ యు సంథింగ్ అబౌట్ వర్షిప్ ఇప్పుడు ఆరాధన గురించి నీకు ఏదో చెప్తాను
He says, now the hour has come, verse 23, when the true worshippers will worship the Father in spirit and in truth, and the Father seeks such people to be his worshippers. 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చేయున్నది, తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను. See what all Jesus taught to such people. అటువంటి ప్రజలకు యేసు ప్రభువారు ఏం బోధించారో చూడండి. You would think that such a sinful woman, we should not talk about worship, we must talk about being born again. మరి అటువంటి స్త్రీతో ఆరాధన గురించి మాట్లాడకూడదు, కేవలం ఎట్లా తిరిగి జన్మించాలో దాని గురించి మాట్లాడమని అనుకుంటామా? ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ జాన్ చాప్టర్ 3, ఆ ముందున్నటువంటి అధ్యాయంలో అంటే యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో, దేర్ జీసస్ వాస్ స్పీకింగ్ టు ఎ బిగ్ బిషప్ కాల్డ్ నికోడెమస్. యేసుక్రీస్తు ప్రభువు పెద్ద బిషప్ గారితో మాట్లాడుతున్నారు, నికోడెమో ఆయన పేరు. నౌ వాట్ డు యు స్పీక్ టు బిషప్స్? బిషప్ గారితో ఏం మాట్లాడతారు మీరు? టు ద బిషప్ వి టాక్ అబౌట్ హై థింగ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బిషప్ గారితో మాట్లాడాలంటే దేవుని వాక్యంలో నుండి చాలా గొప్ప సంగతులు మాట్లాడతారు. జీసస్ సెడ్ యు మస్ట్ బి బోర్న్ అగైన్, విల్ స్టార్ట్ విత్ లోవర్ కేజీ బిషప్, యు మస్ట్ గో టు లోవర్ కేజీ, యు మస్ట్ బి బోర్న్ అగైన్. యేసు ప్రభు అంటున్నారు నువ్వు తిరిగి జన్మించాలి, అంటే లోయర్ కేజీ అంతస్తులకు వెళ్ళిపోయారు, అంటే నువ్వు లోయర్ కేజీ ప్రారంభించాలని బిషప్ తో చెప్తున్నారు. దిస్ సిన్ఫుల్ వుమన్ హి ఇస్ టాకింగ్ ఆల్ దిస్ పిహెచ్డి స్టఫ్ ఆఫ్ వర్షిప్. ఈ యొక్క పాపాత్మురాలనే స్త్రీతో పిహెచ్డి వాళ్ళతో మాట్లాడండి, నువ్వు ఆరాధన గురించి ప్రభు మాట్లాడుతున్నావు. మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్, దేవుడు అన్నాడు నా మార్గములు మీ మార్గములు అంటే కావు. యు ఫెలోస్ విల్ టాక్ టు ద బిషప్ అబౌట్ వర్షిప్ అండ్ యు విల్ టెల్ ద సిన్ఫుల్ వుమన్ అబౌట్ బీయింగ్ బోర్న్ అగైన్. మీరేం చేస్తారంటే బిషప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరాధన గురించి మాట్లాడతారు, పాపాత్మురాలు వచ్చినప్పుడు తిరిగి జన్మించాలని మాట్లాడతారు. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ యు, ద లార్డ్ సేస్. నేను మీకంటే ఐ విల్ టెల్ ద బిషప్ టు బి బోర్న్ అగైన్ అండ్ ఐ విల్ టీచ్ ద సిన్ఫుల్ వుమన్ అబౌట్ వర్షిప్. బిషప్ గారు నేను తిరిగి జన్మించాలని చెప్తున్నాను, ఈ పాపాత్మురాలు నేను నువ్వు ఎట్లా ఆరాధించాలో చెప్తున్నాను. వి నీడ్ ప్రీచర్స్ లైక్ దట్ టుడే. ఈ దినాల్లో ఇట్లాంటి బోధకులు కావాలి. హూ విల్ టెల్ ద బిషప్స్ టు బి బోర్న్ అగైన్? బిషప్లు తిరిగి జన్మించాలని చెప్పేవాళ్ళు. హూ విల్ టెల్ ద పూర్ సిన్ఫుల్ వుమన్ to how to worship God? ఈ పాపాత్మురాలైనటువంటి పేద స్త్రీని దేవుని ఎట్లా ఆరాధించాలి? We need churches like that. మన అటువంటి సంఘాలు మనకు కావాలి. Those are the people whom the Lord is inviting to worship him today. అటువంటి వారిని ఈ దినాన్ని ప్రభు ఆరాధించడానికి ఆహ్వానిస్తున్నాడు. The Father is seeking for those who will worship him. ఆయన అన్నాడు తండ్రి అటువంటి వారిని వెతుకుతున్నాడు, ఆయన ఆరాధించే వారిని. He is not seeking for preachers. ఆయన బోధకులను వెతకట్లేదు. He is seeking for worshippers. ఆరాధించే వాళ్ళని వెతుకుతున్నాడు. After we worship, then only we can serve him. మనం ఆరాధించిన తర్వాతే ఆయన సేవించగలం. Please remember that. ఈ జ్ఞాపకం. The reason why many people's service for the Lord is so pathetic and poor today is because they have not learned to worship God. అనేక మంది చేసేటటువంటి సేవ విషయమై ప్రభు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఆరాధించేది నేర్చుకోలేదు. If you want to serve God better, you first learn to worship God. మీరు ప్రభుని శ్రేష్టమైన విధానంలో సేవించాలంటే మొదట ఆరాధించేది నేర్చుకోవాలి. Worship in spirit and in truth. ఆత్మతోనో సత్యముతోనో ఆయన ఆరాధించాలి. In truth means don't tell any lies. సత్యముతో అంటే ఏ అబద్ధాలు చెప్పకూడదు. That means be real. వాస్తవంగా చెప్పండి. Don't say fanciful things to impress all the other people. ఏదో ఇతరులందరూ నా మాటలు విని చాలా ముగ్ధులైపోవాలని అబద్ధ మాటలన్నీ పలకొద్దు. There are many people who pray publicly in such a grand way just to impress other people. కొంతమంది బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వాళ్ళని అందరిని మెప్పించడానికి గొప్ప గొప్ప మాటలు పెట్టి ప్రార్థనలు చేస్తారు. They are not worshiping God. వాళ్ళు దేవుని ఆరాధించట్లేదు. They are only worshiping people. వాళ్ళు ప్రజలను ఆరాధిస్తున్నారు. They want the people to say, "Oh, how did you hear how beautifully he prayed?" ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకోవాలని కోరుతారంటే ప్రజలు విన్నప్పుడు ఆ విన్నారా God does not even listen to those worship prayers. అసలు అటువంటి మాటలు ప్రార్థనలు ఆరాధన దేవుడు వినలేదు. Those things go up to the roof and come down. అవన్నీ పైకప్పుకి వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చేస్తాయి? But God looks for a man with a broken heart. అయితే విరిగిన హృదయంతో ఆరాధించే వాళ్ళని ప్రభు చూస్తున్నాడు. A woman with a broken heart. విరిగిన హృదయంతో ఉన్న స్త్రీ. She may not be able to pray in beautiful language. ఒకవేళ మంచి భాషతో ప్రార్థన చేయలేకపోతే. From her heart she pours out her worship to God. అయితే హృదయాంతరంగములో నుండి తన ఆరాధన ప్రభు కుమ్మరిస్తుంది. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. But you have forgiven me all my sins. నా పాపములన్నీ నీవు క్షమించావు. I want to give my whole life to you. నీవు నా జీవితాన్ని నీకు ఇవ్వగొడుతున్నా. I don't want anything from you. You have already done so much for me. నీవు ఎంతో నాకు చేసావు, నాకు నీ దగ్గర జీవం. I want to worship you. నిన్ను ఆరాధిస్తాను. Praise you. నిన్ను స్తుతిస్తాను. I want to thank you. నీకు వందనాలు చెల్లిస్తాను. I want to give my life. నా యొక్క జీవితాన్ని ఇస్తాను. My energy, my home, all as worship to you. నా సమయాన్ని, నా శక్తిని, నా గృహాన్ని అన్నిటినీ ఆరాధనగా నీకు ఇచ్చేస్తాను. Few words, konni maatlu, and the Lord accepts it. Prabhu dana angikristadu. It's wonderful to be a worshipper. ఇది అద్భుతకరమైనటువంటి విధానం ఆరాధించడం. God chooses the foolish and the weak and the stupid to be his disciples. బలహీనులైనటువంటి వాళ్ళని, అవివేకుల్ని, బుద్ధిహీనుల్ని తన శిష్యులుగా ఉండడానికి ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. So if you are sincere this morning, గనుక ఉదయాన్నే మీరు యథార్థంగా ఉంటే, and you have been forgiven much,
మీరు అధికంగా క్షమించబడితే. See, other people don't know anything about your private life. మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి వేరే వాళ్ళకి ఏం తెలియదు. But you know your private life. అయితే మీ వ్యక్తిగతమైన రహస్య జీవితం మీరు, you know what all sins you did in your private life which nobody in this church knows. మీరు రహస్య జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. But God has forgiven you. అయితే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. And not only he has forgiven you. ఆయన మిమ్మల్ని క్షమించడమే కాదు. Listen to this wonderful thing. ఇది చాలా అద్భుతకరమైన సంగతి వినండి. He has so beautifully covered your past life that nobody knows about your wicked life. ఎంత చక్కగా మీ పాత జీవితాన్ని అంతటిని కప్పివేశాడంటే ఎవరికి కూడా అసలు ఇంకా మీ పాత జీవితం. Don't you think you should be grateful to such a wonderful Lord? అటువంటి అద్భుతకరమైన దేవునికి మీరు కృతజ్ఞులుగా ఉండాలని అనుకోవట్లేదా? If men knew about your past life they would have told the whole city about it. ఒకవేళ మనుషులు నీ పాత జీవితాన్ని గురించి వాళ్ళు ఎరిగింటే ఊరంతా చెప్పేస్తాను. బికాజ్ మెన్ ఆర్ సచ్ గాసిప్స్. ఎందుకంటే మనుషులు ఇట్లాంటి ఇతరుల గురించి చెప్పడమే వాళ్ళకి ఇష్టం. బట్ గాడ్, అయితే దేవుడు, హీస్ నాట్ ఎ గాసిపర్. ఆయన ఇతరులకి ఇట్లాంటి ఇతరుల సంగతి చెప్పాడు. హీ నాట్ ఓన్లీ ఫర్గేవ్ యువర్ పాస్ట్ లైఫ్, ఆయన మీ పాత జీవితాన్ని క్షమించలే కాదు, కవర్డ్ ఇట్, దాన్ని కప్పిపుచ్చుతాడు, క్లెన్స్డ్, శుద్ధీకరిస్తాడు. క్లెన్స్డ్ ఇట్ సో థరలీ దట్ నోబడీ కెన్ ఫైండ్ అవుట్ ఆల్సో నౌ. ఎంత శుభ్రంగా కడిగేస్తాడంటే ఎవరు కూడా తర్వాత ఇంకా దాన్ని కనుగొనలేరు, చూడలేరు. వాట్ ఆర్ యు గోయింగ్ టు కమ్ అండ్ టెల్ హిమ్ దిస్ మార్నింగ్? తనకి ఉదయకాల సమయంలో మీరు, ఆర్ యు అగైన్ గోయింగ్ టు కమ్ అండ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్? మళ్ళీ ఏదైనా అడగడానికి వచ్చారా? Why not stop asking at least for half an hour? కనీసం ఒక అరగంట సేపు అడగటం మానేయండి. Say, Lord, I want to ask for nothing. ప్రభువా, ఇంకా నేను ఏమీ నిన్ను అడగకోరట్లేదు. Now I have come only to give. నేను ఇవ్వటానికే ఇప్పుడు వచ్చాను. To give you the worship and devotion of my heart. నా హృదయంలో ఉన్నటువంటి భక్తి ఆరాధన నీకు ఇవ్వటానికి. Because you have forgiven me so much. ఎందుకంటే ఎంతగానో నీవు నన్ను క్షమించావు. And you have covered my sinful life. నా పాప జీవితాన్ని కప్పివేశావు. I want to thank you, Lord. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. You are such a wonderful savior. నీవు అద్భుతకరమైన రక్షకునివి. Amen. Amen.